ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు తీసుకోవటం ఒక్కొక్క వైసీపీ నాయకుడు చెప్పు అతి చెప్పి చెప్పి పగిలిపోయేలా తమర మోసిపోయేలా చెప్పు చెప్పు పెట్టుకోవటం కొడకల్లారా ఒక కొడుకు అమ్మాశంగా ఉందా కొడకల్లారా ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒకడికి చెప్తున్నాను. ముతక మాటలతో చెప్పరాని భాషలో నేను కూడా చెప్పగలను, సంస్కారం వదిలేస్తే నీకులాగా పచ్చిగా ఆయన చెప్పాడు. నా భార్యని కోడల్ని ఎంత హీనంగా నీచంగా మాట్లాడారు, నా కొడుకుని ఎలా అని కొట్టుకుంటూ బూతులు తిడుతూ ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఆయన ఆవేదన చెందాడు. మరి ఏమయ్యావు నువ్వు ఆ రోజున రంగాగారి గురించి? తర్వాత ఆ రోజు ఎవరు నువ్వు లేవు కదా, మరి ఇవాళ ఏడ్చావు కదా. ముద్రగడ పద్మనాభం గారు ఉన్నప్పుడు నీ ప్రభుత్వంలో నువ్వు ఏడ్చావు కదా, నీదే కదా ప్రభుత్వం. ఏ నోరు పడిపోయిందా, గొంతుకు పక్షవాతం వచ్చిందా? రే సన్నాసి నరసన్నాసి, నాకు కొడాక నాలుగు చీలేస్తా, మళ్ళీ పీలికలు పీలికలుగా చీలేస్తా నాకు కొడాక. రే యదమల్లారా, సన్నాసిల్లారా, సమటల్లారా, పెద్దమ్మల్లారా, నా సహనంరా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది, సహనం సహనం. ఏరా వైసీపీ గుండగల్లారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా, మీ దగ్గర రౌడీలు ఉన్నారా, మీ దగ్గర గుండాలు ఉన్నారా, మీ దగ్గర వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. నేనలేనా సంస్కారం ఉంది అనకూడదు వద్దులే మనకెందుకు అనుకుంటున్నాను. బాధపడితే మన్నించండి, నేను అనగలను, నీకన్నా బూతులు ఎక్కువచ్చు. మా పార్టీలో నేను తక్కువ మామూలు బూతులు తెలుగు గ్రాంధికం మాట్లాడతా, మంచిగా నీకులాగా మొతగ్గా నాటుగా మాట్లాడేవాళ్ళని వదిలితే చెవులు మూసుకోవాలి. పాపం అరటిక్కెట్లని, అమాయకులైన పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని, ఓటు రానటువంటి వాళ్ళందరినీ పదివేళ్ళ నుంచి లేకపోతే పది నియోజకవర్గాల నుంచి పోగేసుకొచ్చి ఎదర కూర్చోబెట్టుకుని ఏళ్ళ చప్పట్లేస్తే బూతులు తిడితే పండగ అయిపోద్దా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రథమ పౌరుణ్ణి బోషిడిక్కే అని పార్టీ ఆఫీస్ నుంచి బూతులు తిట్టించినప్పుడు నీ పార్ట్నర్తో తిట్టిస్తే నోరు పడిపోయిందా? మా ఆడబిడ్డ, మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా? మీరు భాష రాదనుకున్నారా నాకు? ఎలా నేను ఎక్కడ పెరిగాననుకుంటున్నారా? నేనేమో లండన్లోనూ న్యూయార్క్లో పెరిగాననుకున్నారా? ఎదవల్లారా ఎవరు అసలు నీ పెళ్ళిళ్ళ గురించి ఎవరికేం అవసరం? ఎప్పుడైతే
అరే సమాసి నర సమాసి నువ్వు నా కుదరలేదు మీరు కూడా చేసుకోండి అమ్మా కాబట్టి ఎన్ని మాట్లాడతారు నా కుదరలేదు అంటే మాట్లాడరు ఎవరిని ఎవరు చేసుకోమని చెప్తారు ఈ సాంప్రదాయమా స్త్రీకి విలువ ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా ఒకళ్ళకి 5 కోట్లతో సెటిల్మెంట్ ఒకళ్ళకి ఆస్తి మొత్తం ఇచ్చి సెటిల్మెంట్ అని చెప్పని బ్రేకింగ్ ఏముందమ్మా చెప్పారు కదా చెప్పాడు కదా అతను రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది అని చెప్పని ముసుగు తీస్తున్నారు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ముసుగు తీస్తున్నారు ఇవాళ నుంచి మేము ఇద్దరం కలిసిపోతున్నామని చెప్పాడు కదా నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లో నేను పుట్టింది ఏదో సన్నగా ఉంటాం నీరసంగా ఉంటాం ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్నారా బాపట్లో పుట్టినవాడిని సార్ ఆ గుడ్డుకారం తినేవాడిరా నేను చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను ఒంగోలు గోపాల దగ్గర బీది పుల్లలో చదువుకున్నానరా నేను మీరింకా అరే మీరింకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు నేను నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను బీది పళ్ళు కొడకల్నారా నా భాష తెలుస్తారా మీకు మర్యాద ఇస్తామరా మీకు ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నువ్వు మాట్లాడా మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా ఎవడు కాదు అన్నాడు నీ ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని హీనాతిహీనంగా ముద్రగడ పద్మనాభం గారిని లేకపోతే ఆయన కోడల్ని భార్యని కూతులు తిడుతూ ఎంత అసహ్యంగా మాట్లాడారు ఆయన ఆవేదన చెందాడు మరి ఏమయ్యావు నువ్వు ఆ రోజున రంగాగారి గురించి తర్వాత ఆ రోజు ఎవరు నువ్వు లేవు కదా మరి ఇవాళ ఏడ్చావు కదా ముద్రగడ పద్మనాభం గారు ఉన్నప్పుడు నీ ప్రభుత్వంలో నువ్వు ఏడ్చావు కదా నీదే కదా ప్రభుత్వం ఏ నోరు పడిపోయిందా గొంతుకు పక్షవాతం వచ్చిందా రే సన్నాసి నర సన్నాసి నాకు కొడాక నాలికి చీలేస్తా మళ్ళీ పీలికిలి పీలికలుగా చీలేస్తా నాకు కొడాక నేను అనలేనా సంస్కారం ఉంది అనకూడదు వద్దులే మనకెందుకు అనుకుంటున్నాను బాధపడితే మన్నించండి పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నారా సన్నాసులున్నారా ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులున్నారా మీకేంటో నేను చెప్పి యదవల్లరా చొక్కా పట్టుకొని ఇళ్ళ నుంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు ఈ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు